పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగిలించే ముగ్గురు దొంగల ముఠాను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించడంతో పాటు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతూ అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఈ దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారంతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గోదావరి జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముగ్గురు ముద్దాయిల్ని ప్రాపర్టీ అఫెండర్స్ పబ్లిక్ బైక్ అఫెండర్స్ పబ్లిక్ అమ్మో క్రిమినల్స్ వీరు సెటర్ అఫెన్స్ చేస్తారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ రోజున వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిల్స్ 36 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 కేసుల్లో ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకరి పేరు బోను సాయి పవన్, కొత్తూరు ఇంద్రమ్మ కాలనీకి చెందిన వ్యక్తి. కడలి కేశవాచారి మరియు తారల మహేష్ ఇద్దరు కూడా కుమ్మర్రేవి చెందిన వ్యక్తులు. ముగ్గురు మేజర్స్ జూనియర్స్గా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కలిసి దొంగతనాలు చేయడం చేశారు. జూనియర్ హోమ్స్ కూడా గతంలో వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కరి మీద కూడా 4 కేసులు ఉన్నాయి. మేజర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఈ షట్టర్ అఫెన్సులు చేయడం, బైక్ అఫెన్సులు చేయడం, అదేవిధంగా చోరీలకు పాల్పడడం, తాళాలు ఎరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడడం చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి 2 కేసుల్లో అదేవిధంగా కృష్ణా జిల్లా కైక్లూరు పోలీస్ స్టేషన్కి చెందినటువంటి ఒక బైక్ అఫెన్స్ ఈ 3 కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2021-242 ఫ్రేమ్ నెంబర్లో 36 గ్రాముల బంగారం కోర్టు 380 ఐపీసీ సెక్షన్ కేసుకు సంబంధించి 36 గ్రాముల బంగారం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో రూరల్ పోలీస్ స్టేషన్ వారు ఎస్ఐ గారు ఎస్ఐ సురేష్ గారు అదేవిధంగా వారి టీము సిఐ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు. ఎస్పీ గారు గౌరవ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు రాహుల్ దేశ్వర్ గారు కూడా ప్రత్యేకంగా టీంని అభినందించారు. వీరిపైన పాత కేసులు కూడా అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. దాని ప్రకారం వీరి మీద సీట్లు కూడా చెక్ చేసి ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి టీమ్స్ ఏమైనా ఉన్నా కూడా సమాచారాన్ని పోలీసు వారికి ప్రత్యేకంగా అందించాలని చెప్పి